హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూ రెసిపీస్ ఈరోజు ఒరియో బిస్కెట్స్తో మనం కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఓరియో బిస్కెట్స్ అనేవి నేను చిన్నవి ఫోర్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నానండి ఇవి మొత్తం కూడా మనం ఇలా తీసుకున్నామంటే బిస్కెట్స్ అనేవి మనకి ఈజీగా వచ్చేసేస్తాయి ఈ బిస్కెట్స్ మొత్తం కూడా తీసుకొని ఒక ప్లేట్లో అనేది పెట్టేసేసుకోవాలి చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కూడా బిస్కెట్స్ మొత్తం కూడా మనం తీసేసుకోవాలి ఇలా తీసుకొని బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ అనేది మనం క్రీమ్ కేక్ అనేది క్రీమ్ అనేది యాడ్ చేసుకోవడానికి ఈ బిస్కెట్స్లో క్రీమ్ అనేది మొత్తం కూడా తీసేసుకోవాలండి నేను ఇప్పుడు ఈ బిస్కెట్లో ఉన్న క్రీమ్ మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం కూడా ఈ క్రీమ్ అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్లో ఉంది కదా వైట్ కాదు లైట్ బ్రౌన్ కలర్లో ఉందండి కాబట్టి మనకి ఈ కేక్ మీద పైన మనం క్రీమ్ అల్లే యాడ్ చేసేసుకోవటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మొత్తం కూడా నేను ఈ క్రీమ్ అనేది తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మనం కొంచెం పాలు అనేది యాడ్ చేసేసుకొని మనం ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం కూడా నేను తీసేసుకున్నాను క్రీమ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ బౌల్ అనేది పక్కన పెట్టేసేసుకొని ఈ బిస్కెట్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న తుంపులాగా అనేది తీసేసుకొని మనం మిక్స్ అయ్యే అనేది పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా తీసేసుకోవాలి ఇలా ముందుగానే మనం పాలు అనేది యాడ్ చేసేసుకోకుండా ముందు బాగా గ్రైండర్ అనేది పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ మొత్తాన్ని కూడా మెత్తగా అనేది పెట్టుకోవాలండి పలుకులు అనేది ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ అనేది చూస్తున్నారు కదా బాగా మెత్తగా నేను గ్రైండ్ చేసేసాను ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లో అనేది మనం యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా బౌల్లో అనేది నేను యాడ్ చేస్తున్నాను వీటిలో కొంచెం మనము బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం కేక్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడర్ అనేది ఇది ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనం ఉండలేమనేది లేకుండా ఒకసారి మిక్స్ చేసేసుకొని బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఈ మిశ్రమానికి సరిపోయాను ఒక కప్ మిల్క్ అనేది తీసుకున్నాను మనం కాచుకొని చల్లార్చుకున్న మిల్క్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిల్క్ అనేది ఈ బిస్కెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి మనకి స్వీట్ అనేది ఇంకొంచెం కావాలి అనుకుంటే మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు షుగర్ మొత్తం కూడా మనము మిక్సీ పట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మనము ఒక థిక్ కంటెస్టీ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి టూ మినిట్స్ ఇందాక మనం తీసుకున్న క్రీమ్ అనేది తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ కానీ మనకి ఎంతైతే సరిపోతుందో అంత క్రీమ్కి మిల్క్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని మొత్తాన్ని కూడా ఇందాక మనం థిక్ కంటెస్ట్ వచ్చేంత వరకు బిస్కెట్ క్రీమ్ అనేది ఎలా చేసుకున్నాము దీన్ని కూడా అలానే బాగా అల్లే వచ్చే విధంగా మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది పక్కన పెట్టేసేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్ అనేది తీసుకొని బౌల్కి మొత్తాన్ని కూడా మనం బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ మనము ఈ బౌల్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి నేను బటర్ అనేది మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ బౌల్లో ఈ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లో యాడ్ చేస్తున్నాను ఇలా మనం యాడ్ చేసుకోబోయే ముందుగా మనము కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవటానికి మనము ఒక బౌల్ అనేది తీసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి మనము హీట్ చేసుకోవాలండి ఇలా బబుల్ ఎయిర్ బబుల్స్ అనేది ఏమీ లేకుండా మనం పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఒక బౌల్ పెట్టుకొని మనం దాని మీద ఏదైనా స్టాండ్ అనేది పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ది బౌల్లో అనేది పెట్టేసేసుకొని మనము స్లోగా గ్యాస్ అనేది పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది ఈ కుక్ కేక్ని అనేది కుక్ చేసుకోవాలి చూశారు కదా కేక్ అనేది పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిప్ చేసుకొని మనం ఈ కేక్ని అనేది ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాము ఇలా కేక్ మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత మనం ఈ లేయర్స్ అనేవి పైన లేయర్స్ అనేవి తీసేసుకోవచ్చు లేదా మనం ఇలానే మనము ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది అనేది అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా అయినా కానీ మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అండి కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా క్రీమ్ మొత్తాన్ని కూడా నేను దాని పైన అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకొని క్రీమ్ అనేది నేను చిన్న చిన్ని డాట్స్ లాగా పెట్టేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా డాట్స్ అనేది పెట్టేసేసుకున్నాను కేక్ అనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీగానే మనం స్నాక్స్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా స్మూత్గా చాలా గా ఉంటుంది కేక్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది బిస్కెట్స్ రూపంలో మనం తినలేనప్పుడు ఇలా కేక్ అనేది చేసుకొని మనం ఇలా తీసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి